వినిపించాలి. అందుకే మిత్రులారా, చాలా విషయాలునే పెద్దలు మాట్లాడతారు, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్న మా అక్కలకు మా పెద్దమ్మలకు, సోనియమ్మ మీ కోసం ఆరు గ్యారంటీలు ఇచ్చింది, ఈ గ్యారంటీలో మా లక్ష్మి గ్యారంటీలో మీకు మహిళలకు ఇవాళ కోడలను కొడుకును మందుల కోసం ఖర్చుల కోసం అడగకుండా మా అక్కలకు అందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ జీతం వచ్చినట్టు ఉద్యోగికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో 2500 రూపాయలు వేయడానికి సోనియమ్మ మాకు మాట చెప్పింది. ఇవాళ సిలిండర్ 1200 కొనుక్కుంటారు, అందుకే మీకు సిలిండర్ కష్టాలు తీరువనికే 500 రూపాయలకే ఇవాళ మీకు సిలిండర్ ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయించింది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చుడే కాదు, ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని సోనియా గాంధీ గారు నిర్ణయించారు. ఇవాళ భూములు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది, ఇండ్లు ఉన్నోళ్ళకు భూమి లేని వాళ్ళకు ఉచిత కరెంటు లేదు. అందుకే పేదోళ్ళ కోసం గుడిసెల్లో ఉండేటోళ్ళకి ఇండ్లలో ఉండేటోళ్ళకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఒక్క పైసా బిల్లు కట్టాల్సిన పని లేదు, ఉచిత కరెంటు మీ ఇళ్ళకి ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఇవాళ పేదవాళ్ళ కోసం నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా ఇండ్లు వద్దన్నాడు. ఇవాళ పేదోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే కేసీఆర్ చెప్పింది అబద్ధం, మీకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు, పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి అయినోనికల్లా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, ఆ ఇండ్లు కట్టుకోనికే 500,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ సోనియా గాంధీ గారు ఆదేశించిండ్రు. మల్లికార్జున్ ఖర్గే గారు మాకు చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్ల కోసం మీకు 500,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ మా అక్కలు ఉన్నారు, అక్క పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షను? 2000 కదా. మా సార్ మల్లికార్జున్ ఖర్గే సార్ వచ్చిండు, డిసెంబర్ 9 నుంచి ఒక్క నెల ఆగితే 4000 రూపాయలు మీకు పింఛన్ ఇవ్వాలని, మా అక్కల కష్టాలు తీరవాలని మా మల్లికార్జున్ ఖర్గే గారు మా పెద్దమ్మలకు మా అక్కలకు 2000 కాదు పింఛను 4000 రూపాయలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి ఈ 6 గ్యారంటీలు అమలు జరగాలంటే మీరు ఏం చేయాలి సోదరులారా? ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేయున్న వాళ్ళందరూ చేయి పైకెత్తురు, మా అక్కలు అందరు, వెనకాలన్న యువకులు కూడా ఎత్తాలి, 4000 పింఛన్ కావాలంటే ఎత్తాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎత్తాలి, అందరు చేయి పైకెత్తురు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నా, మా జగ్గన్నను, జగ్గన్న ఒక్క నిమిషం, మా జగ్గన్నను ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? జగ్గన్నను ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? 25,000 మెజార్టీ నుంచి 50,000, ఎంత 50,000 అనొచ్చా? మీ మాట మీద మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తున్నా, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించండి, ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు జగ్గారెడ్డి గారు అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు సోదరులారా. ఆగండి ఆగండి, ఇప్పుడే కాదు ఆగండి, బాగు ఆగండి. ఆయన ఖర్గే గారు మాట్లాడేటప్పుడు మీద పడకండి, నేను చెప్తా. రామరెడ్డి అండ్ రఘు పార్టీ 6 మంది ప్రెసిడెంట్లు ఎక్కడున్నారో పార్టీ ప్రెసిడెంట్లు, సుదర్శన్ గారు, సుదర్శన్ గారు రాష్ట్ర బీఎస్పీ జనరల్ సెక్రటరీ సమత సుదర్శన్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఒక 6 విషయాలు అందరూ వినాలి.
ఇది మీ గురించే. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ప్రతి ఆడామెకు